నీతి సూక్తులు. మనసు బలహీనంగా ఉంటే పరిస్థితి సమస్యగా మారుతుంది, మనసు సమతుల్యంగా ఉంటే పరిస్థితి సవాలుగా మారుతుంది, మనసు దృఢంగా ఉంటే పరిస్థితి మీకు అవకాశంగా మారుతుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. నీ ఆర్థిక పరిస్థితి బాగుండి నీకు చాలా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అప్పు అడిగినా లేదనకుండా ఇస్తారు. అదే నీ ఆర్థిక పరిస్థితి బాగా లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు అడిగినా లేదని చెప్తారు. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఇలా రాయబడింది, దయచేసి చాలా ఖచ్చితంగా వినండి. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మిసైల్స్ కానీ ఆటం బాంబులు కానీ అవసరం లేదు. నాసిరకం విద్య విద్యార్థుల్ని పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. ఒకటి, అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు. రెండు, అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి. మూడు, అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో ద్రవ్యం నష్టపోతుంది. నాలుగు, అలా చదివిన సంఘం సంస్కర్తల చేతిలో మానవత్వం మంటగలుస్తుంది. ఐదు, అలా చదివిన న్యాయమూర్తల చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది. ఏ దేశంలో విద్య నాశనం చేయబడుతుందో ఆ దేశం పతనావస్థకు చేరుకుంటుంది. విద్య విజ్ఞానం కోసం కానీ వ్యాపారం కోసం కాదు, చాలా గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని మరో మనిషిని గౌరవిస్తే అని ప్రేమ, అది ఒక మనిషి మరో మనిషిని చులకన చేస్తే అది అహం. సుఖం దుఃఖం ఇవి రెండూ శాశ్వతం కావు, సంతృప్తిలోనే అసలు సుఖం ఉంది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు కానీ ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము, కానీ కొద్ది ఖరీదు పెట్టుకున్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకెళ్తాము. కొన్ని జీవిత సత్యాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు.